दावली मुनपालिटी पैधि गौरवरम टोल प्लाजा वक्रम तरली 10 केजील गंजाई ओ कोन कावली ट्रैनी ईपीएस अधिकारी महेश्वर रेड्डी स्वाधीन गंजाई अक्रम तरली इतर व्यक्त अरेस्टे मीडिया मुझे हाजरपरचार నిన్న 15 12 2020 తేదీన మా రూరల్ ఎస్హెచ్ఓ గారు మా ట్రైనింగ్ ఐపిఎస్ సార్ కే మహేష్ రెడ్డి సార్ సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది గంజాయి అనేది పాస్ అవుతుంది గంజాయి సేల్ దొరుకుతుంది ఏరియాలో రూరల్ ఏరియాలోని రాబోయే సమాచారం మేరకు సార్ సిఏ గారు అకేశ్ రావు గారు ఎస్ఐలు ఇద్దరు ప్రతాప్ మాలాద్రి ఎస్ఐల్ని టీంగా చేసుకొని పలువురు ఆఫీసర్స్ రైడ్ చేయడం జరిగింది దాంట్లో చలపతి చాపల్ని తంబి అరుణ్ కుమార్ అనే వాళ్ళని అరుణ్ కిరణ్ అనే వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 కేజీల గంజాయి అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఏపీ 27 బిఎస్ 779 అనే వెహికల్ ని మరియు సెల్ ఫోన్స్ రెండుని సీజ్ చేసి అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళ సోర్స్ ఏంది అనేది మళ్ళీ వెరిఫై చేస్తే ఇంకొక ఇద్దర్ని వీళ్ళిద్దరు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇద్దరు పేర్లు చెన్నుకుంట్ల పోతురాజు చెన్నం గోపాల్ అనే వాళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా సప్లై చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా సంబంధం ఉందని చెప్పిన దాని మీద మళ్ళా మా మైసూరిడ్ ఐపీఎస్ సార్ అకేశ్ రావు సిఏ గారు అదే విధంగా మాలాద్రి ప్రతాప్ గారు మళ్ళా ఇంటనే టీంగా ఫామ్ అయ్యి మళ్ళా టోల్ ప్లాజా దగ్గర కాపు కాసి ఇద్దరిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నలుగురిని వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 కేజీల గంజాయి ఒక కారు అదే విధంగా ఏపీ 27 బిఎఫ్ 9747 అనే కారు ఒక రెండు సెల్ ఫోన్లు వీళ్ళ దగ్గర వీళ్ళ పొజిషన్ లో ఒక 45000 రూపాయల నగదు కూడా ఉంది ఆ నగదు కూడా 4 కేజీల గంజాయితో పాటు సీజ్ చేయడం జరిగింది దీనికి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ మీద సారోళ్ళు సెర్చ్ చేసిన దాని మీద అరకు నుంచి వైజాగ్ దగ్గర అరకు నుంచి వస్తుందని వీళ్ళు వెహికల్స్ లో వెళ్ళి ఈ వెహికల్స్ నాటికే యూజ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న రెండు వెహికల్స్ ను కూడా తెచ్చుకుంటానికి వెళ్ళినప్పుడు అలా 10 కేజీలు 20 కేజీలు తెచ్చుకోవటం దాన్ని అమ్ముకోవటం మళ్ళా వెళ్ళి తీసుకురావటం చేస్తున్నారు వీళ్ళు ఒక టీం వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా తిరుమల తుళ్ళూరు మండలం ప్రకాశం జిల్లా తుళ్ళూరు మండలం గన్నవరం అనే గ్రామానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఒకళ్ళు ఏటి వచ్చేసి హైదరాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ దగ్గర సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కూడా బంధువులు A1 A3 A4 కూడా బంధువులు అవుతారు సేమ్ కమ్యూనిటీ బంధువులు వీడు అరుణ్ కిరణ్ వచ్చేసి వీళ్ళకి ఫ్రెండ్ అయ్యాడు ఫ్రెండ్షిప్ మీద సప్లై చేస్తున్నారు ఇక్కడే కాకుండా ఇంకా బయట బయట కూడా సప్లై చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది వేరే వేరే జిల్లాలు కూడా సప్లై చేస్తున్నారని దాని మీద ఇంటరాగేషన్ నడుస్తుంది ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా కొంత సోర్స్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎవరెవరికి అమ్మారు ఎక్కడెక్కడ అమ్మారు ఎక్కడెక్కడి నుంచి వస్తుందని వైజాగ్ దాకా వెనక్కి వెళ్తుంది కేసు ఈ టీమ్స్ ఫామ్ చేస్తున్నాం చేసి బయట అక్కడి నుంచి కూడా పట్టుకురావడం జరుగుతుంది తప్పకుండా ఈ కేసులో సార్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మొన్న వన్ టౌన్లో ఒక 2 కేజీలు పట్టుకొని ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద ఇంకా ఎక్కడెక్కడ ఉందని సార్ ఆ విషయం సార్ మహేష్ రెడ్డి సార్ తెలుసుకొని దాని మీద ప్రత్యేకమైన మన సార్ ఒక టీ ఒక ఛానల్ పెట్టుకొని సార్ ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దాని ద్వారా దీన్ని కేసు మొత్తం కూడా చేతించడం జరిగింది ఇది గొప్ప విషయం మంచి కేసు ఇది 10 కేజీలు ఒకసారి పట్టుకోవటం మంచి కేసు తప్పకుండా మిగతా ఇక్కడ మిగతా సోర్స్ ఆఫ్ ఎక్కడ ఇంకా ఎవరెవరికి అమ్మారు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు దీంట్లో ఇంకెవరు ఉన్నారా ఎవరు టీం ఉన్నారు మొత్తం డిటెక్ట్ చేస్తాం తప్పకుండా కేసు ఫైనలైజ్ చేస్తాం సార్ మొన్నటికి ఇది అంటే వాళ్ళు అక్కడి నుంచి కొంటుంది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కొంటారు ఇక్కడ అమ్ముతుంది కేజీ 20,000 ఎక్కడ అమ్ముతున్నారు కేజీ 20,000 ఎక్కడ 10 కేజీలు ఉంది 20,000 ఎక్కడ అమ్ముతున్నారు 2 లక్షల రూపాయలు సార్ మొన్నటి టీంకి ఈ టీంకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా సంబంధం లేదు అది వేరే సెపరేట్ టీం ఇది అది ఓన్లీ లోకల్ పిల్లల కోసం అది వెళ్ళి అక్కడ ప్రదీపను రోహిత్ ప్రదీప్ రోహిత్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు సార్ ఆ ఎమ్మో వేరు ఈ ఎమ్మో వీళ్ళు ఏమో కార్లు వాడుతున్నారు ఈ రెండు కార్లు వాళ్ళు బైక్ వేసుకుని వెళ్ళి బైక్ మీద వేస్తారు వాళ్ళంతా కూడా లోకల్ స్టూడెంట్స్ అమ్ముతున్నారు వీళ్ళు తెచ్చి అమ్ముకునే వాళ్ళకి అమ్ముతారు వీళ్ళు
వీళ్ళు రిటైల్గా అమ్మరు, వీళ్ళు బల్క్ అమ్ముతారు, పొట్లాలు అమ్మరు వీళ్ళు.